కడప జిల్లాలో సీఎం 3 రోజుల పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న జగన్ చంద్రబాబు అంటో గ్యాంగ్స్టర్లు స్కాన్స్టర్లు రాయపాటి అక్రమాల్లో వాటా ఎంతో చెప్పాలన్న జోగి రమేష్ జనవరి 9న అమ్మఒడి అందజేస్తాం గ్రామ సచివాలయాల్లో జాబితా పెడతామన్న మంత్రి ఆదిపులపు సురేష్ జగన్ సంకల్పం సిద్ధించాలి ఏడు కొండల వాడిని వేడుకున్న రాష్ట్ర ప్రజలందరి సొంతింటి కల నెరవేరాలన్న మంత్రి చెల్లబోయిన సీఎం కలిసిన ఆదిత్యనాథ్ దాస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కొత్త సీఎస్ ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ఆదేశాలు ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్న హైకోర్టు ఎద్దు ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం నిలవదు ఇది గ్రహించకపోతే పుట్టగతలు ఉండవన్న చంద్రబాబు రాష్ట్రంలో రోజుకు అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నాడన్న లోకేష్ చేతగాని జగన్ పాలనలో రైతులు దళారుల పాలయ్యారు రైతులకు ఇవ్వాల్సిన 700 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన దేవినేని ఉమా మమతను చూసైనా జగన్ కళ్ళు తెరవాలి బెంగాల్లో తెలుగును అధికార భాషగా గుర్తించండంటూ సోమిరెడ్డి ఎద్దేవా కుప్పం కూడా గోవిందా గోవిందా అంటూ విజయసాయి వ్యాఖ్యలు ఓట్లతో సంబంధం లేని రాజ్యసభ ఎంపీవీ అంటూ బుద్ధా కౌంటర్ అచ్చెన్నాయుడు రామానాయుళ్లపై ప్రివిలేజ్ కమిటీ కీలక నిర్ణయం ఇద్దరికి నోటీసులు ఇచ్చే అవకాశం వైసీపీకి అనుకూలంగానే ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ ఏకపక్షంగానే సమావేశాన్ని ముగించారన్న అనగాని అనపర్తి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు బిక్కవోల్లో ప్రమాణాలు చేసిన నేతలు 144 సెక్షన్ విధింపు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు వచ్చే ఎన్నికల్లో తమ మార్క్ ఆనం రామనారాయణ రెడ్డి విశాఖలో గన్ మాఫియా కలకలం రామనాథం అనే ఇంజనీర్ ఇంట్లో మారణాయుధాలు రాజాసింగ్ సజ్జనార్ మధ్య ముదురుతున్న వివాదం నేను చెప్పింది నిజం కాకపోతే మీ ఇష్టం వచ్చినట్లు చేయండింటూ ఎమ్మెల్యే సవాల్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కొత్త నిబంధనలు టికెట్లు ఉంటేనే కొండపైకి అనుమతి న్యూ ఇయర్ వేడుకల విషయంలో ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ వేడుకలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న డీజీపీ నిరంతర సంస్కరణల సీలి పీవీ ఆయన అందించిన ఫలితాన్ని దేశం అనుభవిస్తుందన్న కేసీఆర్ కేటీఆర్ కంటే కిరణ్ కుమార్ రెడ్డే బెటర్ పీవీపీపై సీఎం దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారన్న ఎంపీ అరవింద్ కొత్త ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ రాజ్యాంగ విరుద్ధంగా ఎంపిక జరిగిందన్న పిటిషనర్ అన్నదాతలు రోడ్డెక్కడం బాధాకరం కేంద్రం చట్టాల్లో రైతులు కోరిన మార్పులు చేయాలన్న నిరంజన్ రెడ్డి చలిలో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు 4 డిగ్రీలకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు రాహుల్ గాంధీ అనూహ్య నిర్ణయం కాలినడకన వెళ్లి రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తానని ప్రకటన ఢిల్లీ శివార్లలో మడమ తిప్పని అన్నదాతల ఉద్యమ పోరు 28వ రోజుకు చేరిన రైతు నిరసనలు జ
జల్లికట్టుకు అనుమతించిన తమిళనాడు సర్కార్ కోవిడ్ నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ. వచ్చే వారం నుంచి మనకు వ్యాక్సిన్, కోవిషీల్డ్ కు డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్. కరోనా కొత్త వైరస్ భయాలు, నైట్ కర్ఫ్యూ విధించిన కర్ణాటక. వరుసగా రెండవ రోజు లాభాల్లో మార్కెట్లు, కరోనా కుదిపేసినా చివరకు దూకుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.